భారతీయ సంస్కృతి ప్రకారం శుభం అశుభం అని రెండు ఉండవండి. ఒక సంఘటన ఉంటుంది, దాన్ని మీరు తీసుకున్న దాన్ని బట్టి అది శుభమా అశుభమా అని ఉంటుంది. తప్పితే సంఘటనలో శుభం కానీ అశుభం కానీ ఉండదు. మనం ఏర్పరచుకున్నటువంటి నమ్మకాలు, మన ఆశలు, అపోహలు, ఊహలు కారణంగా కొన్నిటిని శుభాలని కొన్నిటిని అశుభాలని మనం వర్గీకరిస్తాం. ఋత్విక్కులు చాలామంది ఉన్నారు. మన వైదిక సంప్రదాయంలో పెళ్ళికి అపరకర్మకి కుడి ఎడమ తేడా తప్పితే మరి ఏమీ లేదు. సవ్యంగా యజ్ఞోపవీతం వేసుకుని చేస్తే అది శుభకర్మ. ప్రాచీన వీతి అంటే అపరకర్మ, దాన్ని అపరకర్మ అన్నారు తప్పితే అశుభకర్మ అనలేదు. గమనించాలి. కానీ మన మనస్సుల్లో బాగా పేరుకుపోయింది అది అశుభం అని, ఎందుకంటే మనకు అది నచ్చదు కాబట్టి. మనిషికి పోవడం ఇష్టం ఉండదు, అందుకే భగవంతుడు దాన్ని అందరికీ పెట్టాడు. ఖచ్చితంగా కులమత ప్రాంతి జాత భేదం లేకుండా అందరికీ పెట్టేశాడు. మొత్తం నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు అబ్బాయి, లేకపోతే నువ్వు ఇక్కడే కూర్చుంటావు, నా దగ్గరికి ఎందుకు వస్తావు, మళ్ళీ ఇంకోటి రావాలి కదా, వాడికి చోటు ఉండాలి కదా, నువ్వే ఉండిపోతే అలాగా అని శుభ్రంగా తాడేసి లాగేస్తాడు. రామాయణంలో చెప్పినట్టే కృతం వా ప్రకృతవా, ఏ నువ్వు చేసావా లేదా అనేది ఎవరూ చూడరు. ఇక్కడ వ్యసనేవా సుధారుణే ఐశ్వర్యేవా సువిస్తీర్ణే వ్యసనేవా సుధారుణే రజ్జునా పరికర్షతి అంటాడు. మనం గొప్ప ఐశ్వర్యంతో తొలతూగుతూ ఉన్నా యమధర్మరాజుకి అదేం పట్టదు. అయి సర్లే, ఐశ్వర్యం అక్కడ కూడా ఉందిలేరా అంటాడు. ఒకవేళ భయంకరమైన కష్టాల్లో మునిగిపోయినా పోన్లేరా, కాస్త విరామం దొరుకుతుంది కదా వచ్చేయి అంటాడు. ఏదైనా మంచిదే, ఎంతకంటే గొప్ప ఐశ్వర్యం స్వర్గంలో ఉంది అంటాడు. ఐశ్వర్యవంతుడు ఉందిగా, మరి ఇక్కడ మనకి యవ్వనం పోతుంది, అక్కడ రంభాదులు ఎవరికి యవ్వనం పోదు. ఇక్కడ మనమేమో ఆకలి దప్పిగా ఉన్నాయి, కూరగాయల బజారుకి వెళ్ళాలి, కూరగాయలు కొనుక్కోవాలి, ధరలు ఎక్కువైతే ఏడవాలి, తక్కువైతే సంతోషించాలి, ఏవో రకరకాలు ఉన్నాయి. ధరలు తగ్గాయి కానీ పుచ్చువన్నీ ఇచ్చేస్తున్నారని గోరపెడతాం, ఏదో రకంగా గోలే ఉంటుంది. అందుకని ఇవన్నీ చూసే మనం స్వర్గానికి అరువులు చేస్తాం. అందుకని యమధర్మరాజు ఏమంటాడు, నువ్వు ఐశ్వర్యవంతుడువా, ఇంద్రుడి కంటే ఐశ్వర్యవంతుడు కాదు కదా వచ్చేయి, అక్కడ ఇంకా బాగుంటుంది అంటాడు. ఒకవేళ మనం వ్యసనేవా సుదారుణే భయంకరమైన దుఃఖంలో ఉన్నామనుకోండి, ఒరే వెర్రివాడ దీని నుంచి విరామం దొరుకుతుందిరా, మిగిలిన వాళ్ళు ఏదో ఏడుస్తారు, నీకు ఎందుకు వచ్చింది కనుక, భార్యో పిల్లలో కుటుంబ సభ్యులో వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు, నీకెందుకురా, నువ్వు వచ్చేసి ఏం లేకెళ్ళిపోతాడు. ఏదైనా సరే మనం గుర్తుపెట్టుకోవాలి, మనిషి భగవంతుడికి ఇచ్చినటువంటి మనిషికి భగవంతుడు ఇచ్చినటువంటి వరాలు మూడు ఉన్నాయి. బతకడం కోసం ఒక వరం ఇచ్చాడు, బతుక్కు సంబంధించిన ఆందోళన తట్టుకోవడానికి మూడు వరాలు ఇచ్చాడు భగవంతుడు. చాలా గొప్పవాడు, చాలా కృతజ్ఞులమే ఉండాలి భగవంతుడికి. మనం బతకడానికి సంబంధించిన వరం ఏమిటంటే ఆశ. కుష్ఠురోగం వచ్చి సర్వాంగాలు కుళ్ళిపోయి అన్నం తినే ఓపిక లేకపోయినా, గుడిమెట్ల మీద కూర్చుంటే ఎవడో ఒక మెతుకు వేసే స్థితి లేకపోయినా కూడా, ఎవడైనా పొరపాటుని ఇంత అన్నం ముద్ద పెడితే ఆ అన్నం ముద్ద తినగానే రోజు ఇలా ఎవడో ఎవడైనా పెడితే బాగుండు అనుకుంటాడు. అంతే, ఈ రోగం ఎందుకు, ప్రాణం పోతే బాగుండు అని అనుకోడు. అదే ఆశ. బతకాలని అనిపించడం కోసం మనిషికి ఒక వరం ఇచ్చాడు, అదేమిటంటే ఆశ. ఎంత దీనమైన పరిస్థితిలో ఉన్నవాడైనా బతకాలనే కోరుకుంటాడు. ఈ బతుకు తాలూకు ఆందోళన తట్టుకోలేమని భగవంతుడికి తెలుసు. అందుకే ఆయన మూడు వరాలు ఇచ్చాడు ఈ ఆందోళన తట్టుకోవడానికి. ఒకటి మరుపు, రెండు నిద్ర, మూడు మరణం. మూడు వరాలు ఇచ్చాడు హాయిగా. నిద్రపోతున్నావు, పుత్రమరణం వచ్చి భయంకరమైన శోకాన్ని అనుభవిస్తున్న తల్లి కూడా ఆ పుత్రుడు దేహం వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 10:00, 11:00, 12:00 పడుకుంటే ఒక గంట నిద్ర పడుతోందిగా, అలిసిపోవడం వల్లైనా పడుతోందిగా, మర్చిపోయిందిగా, అలిచితే అది వరమే ఒక రకంగా. అలాగే 10 ఏళ్ళు అయింది ఆ పుత్రుణ్ణి మర్చిపోయాంగా సుమారుగా, మళ్ళీ ఏదో ఆ తిథి వస్తేనే కదా గుర్తు చేసుకునేది, లేకపోతే మన కార్యక్రమాల్లో మనం పడ్డాం కదా, మన మినపరొట్టి మానేమా, తేనె మానేమా, పేరెంటాలు మానేమా, పెళ్ళిళ్ళు మానేమా, పార్టీలు మానేమా, ఏది మానేం కనుక, ఎవరన్నా వస్తే మాత్రం వాళ్ళు లేడండి వాళ్ళు లేడండి అంటున్నావు, వాళ్ళు లేకపోతే నువ్వేమన్నా మానేసేవేటి ఇక్కడ. అందుకని మరుపు కూడా ఇచ్చాడు భగవంతుడు రెండో వరంగా. మూడో వరం ఇచ్చాడు అద్భుతంగా. ఏమండి, నిద్ర ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఉండదు, కొద్దిసేపే ఉంటుంది, మరుపు కూడా కొంతకాలమే ఉంటుంది, శాశ్వతంగా దీని నుంచి విముక్తి ఉందంటే ఉందిరా అబ్బాయి, కంగారు పడకు మరణం అన్నాడు, ఇక తీసేయన్నాడు అంతే. అంచేతను బతకడానికి ఆశ అనే ఒక వరాన్ని ఇస్తే బతుకుని తట్టుకోవడానికి భగవంతుడు మూడు వరాలు ఇచ్చాడు. అందుకని భగవంతుడికి మనం కృతజ్ఞులమై ఉండాలి. అందుకే ఇది ముగిసేలోగానే ఇది అస్థిర జీవనం అని తెలుసుకుని దీని నుంచి ఏ రకంగా విముక్తి పొందాలి, ముక్తి వేరు విముక్తి వేరు, ఒట్టిన జీవితాన్ని తప్పించుకోవడం విముక్తి, ఉండగానే జీవితాన్ని అవగాహన చేసుకోవడం ముక్తి. జీవితాన్ని కనుక
మనం అవగాహన చేసుకుంటే ఆ జీవితాన్ని గురించిన భయం మనకు ఉండదు. ఇవాళ సుబ్రహ్మణ్య స్తోత్రం ద్వారా, సుబ్రహ్మణ్య తత్వం ద్వారా అవగాహన చేసుకునే ప్రయత్నమే చేద్దాం మనం. అస్థిర జీవనం మనకు ఆత్మమయంబగు క్షీరవార్ధికిన్ సుస్థిర బంధమేర్పరచు శుద్ధ మనం బును సంగినట్టి నీ అస్థికలెందు గల్పవలెన మరో. మా అమ్మగారు పశ్చిమ గోదావరి జిల్లా తీరంలో పుట్టింది, గోదావరి తీరంలో. కానీ ఆవిడ మా ఇంట్లో హైదరాబాదులో పోయింది. అక్కడికి దగ్గర గోదావరి ఏది ఉంది అని నేను చూశాను. బాసర తీరంలో ఉంది గోదావరి, సరస్వతీదేవి ఆలయం కూడా ఉంది అక్కడ. అందుకని నేనేమో సరస్వతీ పుత్రుడని మీరు అందరూ అంటున్నారు, ఆవిడేమో గోదావరి పుత్రిక. గోదావరి పుత్రికను కలపడానికి శారదా తీరంలో ఉండే బాసర తప్పితే ఇంకేది ఉంటుందండి పుణ్యక్షేత్రం? అంచేతన ఆవిడ సరస్వతి అనుగ్రహం నా ఎందుంది, గోదావరి అనుగ్రహం ఆవిడ ఎందుంది. అందుకని రెండు కలిసి వస్తాయని నేను మా అన్నగారులు వెళ్ళి అక్కడ నిజామాబాద్ జిల్లా బాసర వెళ్ళి అక్కడ శారదాదేవిని రోజూ తమ తరంగాలతో పాదాలు కడిగి పవిత్రం చేస్తున్న గోదావరి నదిలో మా అమ్మ అస్థికలు నిమజ్జనం చేశాం. అప్పుడు ఆశువుగా పొంగి పొర్లింది ఈ పద్యం, కవిని కాబట్టి అవధానిని కాబట్టి. అసలు ఏమిటి అస్థి నిమజ్జనం? ఎందుకు కలపాలి? ఎందులో కలపాలి? ఆవిడ బతుకేమిటి? ఆవిడ జీవితం ఏమిటి? ఎందులో కలిపితే సరిపోతుంది? ఆవిడ మాకు అందించిన జ్ఞానం ఏమిటంటే అస్థిరమైన జీవనానికి, ఆత్మమయమైన క్షీరవార్ధికి సుస్థిరమైన బంధం ఏర్పరచడాలంటే చిత్తశుద్ధి ఉండాలి రా అబ్బాయి అని మా అమ్మ చెప్పేది. ఎందుకంటే మా అమ్మ క్షీరాబ్ధి ద్వారేశ నాడు పుట్టింది, అందుకని నాకు దైవభక్తి వచ్చింది. మా నాన్నగారు 15 పుట్టారు, అందుకని దేశభక్తి కూడా వచ్చింది. ఈ రెండు వారిదే, మందేం లేదు ఇందులో. ఊరికే వాటిని ఏదో కాస్త పెంచుకున్నాం అంతే, భగవంతుడు దయవల్ల. అందుకని ఆయన 15 పుట్టాడు కాబట్టి దేశం గురించి ఆలోచించే ఆలోచన నాకు వచ్చింది. ఆవిడ క్షీరాబ్ధి ద్వారేశ నాడు పుట్టింది కార్తీక మాసంలో కాబట్టి దైవం గురించి ఆలోచించే శక్తి అనురక్తి వచ్చింది. ఇదంతా ఎందుకు అంటే ఆవిడ ఎప్పుడైనా చెబుతూ ఉండేది ఆ పుట్టినరోజున, అమ్మ నేను లోకానికంతా ఏవో చెబుతున్నానులే, నీకెందుకు నువ్వు చెప్పమ్మా రెండు మాటలు అంటే, ఏ ఉందిరా చిత్తశుద్ధిరా 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 అనేది. ఈ చిత్తశుద్ధి ఏమిటో ఆవిడ పోయిన 11 నాకు అర్థమైంది. 11 శుద్ధి చేస్తాం మనం, ఆ రోజు శుభ్రం అనం, రోజు ఇల్లు శుభ్రం చేసుకుంటాం. శుద్ధి చేసాం అనం అనకూడదు, రోజు ఊడుస్తున్నాం శుభ్రం చేసాం. 11 శుద్ధి చేస్తారు, మా ఇంట్లో శుద్ధి అండి ఇవాళంట అంటే అర్థమైపోయింది. ఇంకా 11 ఎవరో పోయారని చెప్పక్కర్లేదు. ఇంకా ఏమిటి శుద్ధికి శుభ్రానికి తేడా? శుభ్రం చేసినప్పుడు ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి, వాటిని ఇలా పైకి తీసి ఊడ్చేస్తాం, మళ్ళీ అక్కడే పెట్టేస్తాం. శుద్ధి చేసినప్పుడు అలా కుదరదు, మొత్తం అన్నీ బయటెట్టేస్తాం, శుభ్రంగా కడిగేస్తాం. అప్పుడు మళ్ళీ తర్వాత ఎప్పుడో లోపల పెట్టుకుంటాం. సరిగ్గా చిత్తశుద్ధి అంటే మంచి ఆలోచనలు ఉండడం, చెడ్డ ఆలోచనలు లేకపోవడం కాదండి, మొత్తం కంపెనీ మూసేయడం, అన్ని ఆలోచనలు పోవాలి, అన్నీ బయటెట్టేయాలి, బయటకెళ్ళి. మంచి లేదు, చెడ్డ లేదు, శుభము లేదు, అశుభం లేదు, అన్నీ భగవత్ స్వరూపమే. కామమయో అకామమయ క్రోధమయో అక్రోధమయక తేజోమయో తేజోమయక ధర్మమయో అధర్మమయక సర్వమయక తద్యదేతతు తద్యథాకారీ యథాచారీ తథాభవతి సాధుకారీ సాధుర్భవతి పాపకారీ పాపోభవతి అని వేదం చెప్పినట్టుగానే మనం గ్రహించాలి. ధర్మాధర్మాలు రెండూ భగవత్ స్వరూపమే. కాకపోతే లలితా సహస్రంలో ధర్మాధర్మ వివర్జిత అని ఉండవలసిన అవసరమే లేదు. జ్ఞానధ్యాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత. అదేమిటండి ధర్మాధర్మాలు రెండూ వదిలిపెట్టేస్తుంది అమ్మవారంటే? ఆవిడ రెండింటికే అతీతం కాబట్టి. మనం ఏదో ధర్మం అనుకుంటాం, అదేదో అధర్మం అనుకుంటాం, రెండు అమ్మవారికి సమానమే, రెండు మాయలేరా. ఆ మాయ గ్రహించడమే అసలైన ధర్మం చెబుతుంది ఆవిడ. అది వేదసారం. జీవిత సారం కూడా ఏమిటంటే జీవితం ఎలాగో అస్థిరమే. ఇవాళ ఏదో పోయిన వాళ్ళకి 2 మౌనం పాటిస్తాం, రేపేముంది మనం పోతాం ఇంకొకరు కూర్చుని పాటిస్తారు, ఇక్కడ అంతకంటే ఉంది? రేపు మామూలు వాడు పోతే ఏదో 2 చెప్పుకుంటారు, పెద్దవాళ్ళు ఎవరైనా పోయారనుకుంటే పత్రికలో వేస్తారు, 2 పెడతారు, 100 వచ్చిన చోట 1,000 వచ్చి శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఏం చేసినా ఆయన రాడుగా, మామూలు వాడు ఎలాగో రాడో మహానుభావుడు కూడా రాడు. ఎంతమంది వచ్చినా ఒకటే, వచ్చిన విషయం కూడా వాడికి ఏం తెలియదు. ఇక్కడ రేపొద్దున మనమందరము ఇదే స్థితికి లోనవుతాం, ఇందులో అనుమానమే లేదు ఇక్కడ. అందుకని 25 ఆలోచన లేకపోతే పర్వాలేదు, 50 కూడా లేకపోయినా కొంత సరిపెట్టుకోవచ్చు, కానీ 60 దాటాక మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అందుకే షష్ఠి పూర్తి చేస్తారు. చేసినప్పుడు ఉగ్రరథ శాంతి అంటారు ఋత్విక్కులకు బాగా తెలుసు. ఉగ్రరథం అంటే మనం భయపడతామని అసలు అర్థం చెప్పరు, ఉగ్రరథం అంటే పాడే పాడి కట్టేస్తారు అబ్బాయి జాగ్రత్తగా ఉండమని. ఉగ్రరథం రుద్రరథం ఇవన్నీ ఏమిటండి శ్మశానం మాటలు? ఎందుకు షష్ఠి పూర్తులు అంటే జాగ్రత్త జ్ఞప్తి చేయడం, రిమైండింగ్, సెల్ ఫోన్ రిమైండింగ్. అయిపోయింది రా అబ్బాయి 60 బతికే చాలు, శోభకృతిలో పుట్టావు, మళ్ళీ శోభకృతి వచ్చింది, బుద్ధి లేదు ఇంకా శోభనం కోసం చూస్తావా, ఆపే ఇక జాలే.
ఇంక విరక్తి రావాలి, భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉండాలి. ఇంకెంత ఎవడు చెప్తాడు? 72, 82 ఇదివరకు అనుకునే మాటలు ఇప్పుడు ఆ గ్యారంటీ ఏం లేదు. ఇక్కడ 18 ఏళ్లవాడు గుండెపోటు వచ్చింది రెండు పత్రికల్లో చూసుంటారు. 18 ఏళ్లవాడు గుండెపోటు ఏమిటండి? 6 ఏళ్ల పిల్లకి వచ్చింది, 6వ తరగతి పిల్లకి, అంటే 10 ఏళ్ళు. గుండెపోటే ఖచ్చితంగా, వేరేం కాదు, గుండెపోటే 6వ తరగతి పిల్లకి. పైగా గుండెపోటుతో పెద్ద ప్రమాదం ఏమిటంటే ఇది 80 ఏళ్ల వాడికి వస్తే పర్వాలేదు, కొంత తట్టుకుంటాట. 10 ఏళ్ల వాడికి వస్తే తట్టుకోవడం కష్టం. వయసు ఎంత ఎక్కువ ఉంటే గుండెపోటుకి అంత రిస్క్ తక్కువ. వయసు తక్కువ ఉన్న కొద్దీ గుండెపోటుకి రిస్క్ ఎక్కువ. ఒక యువకుడికి 30 ఏళ్ల వాడికి వచ్చింది అంటే గ్యారంటీ లేదండి, ఏమో అయిపోతాడు. అదే 70 ఏళ్ల వాడికి వస్తే తట్టుకుంటాడు, ఎందుకంటే జీవితంలో చాలా తట్టుకున్నాడుగా. అది కూడా ఉంటుంది అక్కడ షాక్ అబ్జార్బర్. జీవితంలో చాలా తట్టుకున్నాడు, 70 ఏళ్ళంటే ఎన్ని తట్టుకున్నాడు? కూతుళ్ళు, కొడుకులు, మనవాళ్ళు, గొడవలు, పెళ్ళిళ్ళు, మావిడాకులు, విడాకులు, ఎన్ని పడ్డాడు గొడవలు ఇక్కడ. అందుకని కొంచెం తట్టుకుంటాడు. 30 ఏళ్ళవాడు ఏం తట్టుకున్నాడు ఇక్కడ? అందుకని పోతాడు వెంటనే. ఇది అలవాటు లేని వాడికి, అనుభవం లేని వాడికి ఆపద వచ్చిందనుకోండి తట్టుకోలేడు, అలవాటు ఉన్నవాడు తట్టుకుంటాడు. అంచేత మనం జీవితం ముగిసేలోగా ఇది అస్థిరం అని తెలుసుకుని దీన్ని ఎలాగూ సుస్థిరం చెయ్యలేం. సుస్థిరమైంది ఏమిటి? ఆత్మమయం బగు క్షీరవార్ధికిన్, శ్రీమన్నారాయణమూర్తి శయనించేటువంటి క్షీరసాగరం ఉంది, అదే మన మనస్సు. అక్కడ కూడా వైకుంఠంలో ఉందని అనుకోవద్దు మన మనస్సు. అందుకే క్షీరసాగరంలో కెరటాలు ఉండవు అని చెబుతారు పురాణాల్లో. కెరటాలు ఉండంది సముద్రం ఏమిటండి? అది అంతే. కెరటాలంటే ఆలోచనలు. ఆలోచనలు ఉంటే నీ మనస్సు మామూలు మనస్సు, మురిక్కి అలవ. రాజమండ్రి మున్సిపాలిటీ వాళ్ళు ఏమీ బాగు చేయని కాలువ. అదే నీ మనస్సు కనుక ఆలోచన లేకుండా అయిందనుకో, అది క్షీర సముద్రం. ఆలోచన లేకుండా చేసుకుంటే క్షీర సముద్రం. ఆలోచన లేని చోటే భగవంతుడు ఉంటాడు. అందుకే శుభ్రైర భ్రైరథ భ్రైర పరివిరచిత ముక్త పీయూష వర్షై ఆనందీన పునీయాత్ అరి నడిన గదా శంఖ బాణిర్ముకుంద శుభ్రై అభ్రై అదభ్రై. ఏమిటి భ్ర 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 పాడుకుంటూ పోవడం కాదు, అర్థం తెలుసుకోవాలి. క్షీరోదన్వత్ ప్రదేశే శుచుమణివిల సత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణినిభైర్ మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరథభ్రైరుపరివిరచితైర్ ముక్త పీయూష వర్షై. క్షీరసాగరం మీద, వైకుంఠం మీద కమ్ముకున్న మేఘాలు ఎలా ఉంటాయంటే శుభ్రై స్వచ్ఛంగా ఉంటాక, అభ్రై ఆకాశంలో ఉండి చలించకుండా ఉంటాయట, అదభ్రై కించిత్తు చలనం కూడా ఉండవుట. అంటే తరంగాలు లేవు ఆ సముద్రంలో, తరంగాలు లేవు. తరంగం ఉంటే చెలించదా? చెలిస్తేనేగా తరంగం అంటున్నాం మనం, చెలించకపోతే సముద్రమే అంటాంగా. చెలించిన దాన్నే తరంగం అంటున్నాం మనం. చలనం లేకపోతే తరంగం మనకెక్కడ కనపడిందండి? అసలు చలనం ఉండబట్టే కనపడింది. అంచేత ఆ చలనమే, తరంగమే మన మనస్సులో ఉండే ఆలోచన. ఆ ఆలోచనలన్నీ శుభ్రై స్వచ్ఛం చేసుకుని, అద అభ్రై ఆకాశంతో సమానం చేసి శూన్యం చేసుకుని, అదభ్రై ఏమాత్రం చలించకుండా చేస్తే అప్పుడు ముక్త పీయూష వర్షై ముక్తం, ముక్తి అనేటువంటి అమృతం వర్షిస్తాడు భగవంతుడు. అంచేత మనస్సులో ఆలోచనల్ని రద్దు చేసుకోవడమే వేదాంతం. ఇది ఆలోచించడం అది ఆలోచించడం కాదు. ఏం చేసినా, పూజ చేసినా, జపం చేసినా, తపస్సు చేసినా, స్తోత్రం చేసినా, పారాయణ చేసినా, ఆలోచనలు ఆగిపోతున్నాయా లేదా? ఆలోచనలు ఆగిపోతున్నాయా లేదా? కనీసం తగ్గుతున్నాయా లేదా? తగ్గుతున్నాయా లేదా? వర్షాలు బాగా కురుస్తుంటే ఏమంటే అనుకుంటాం మనం, కురవడం ఆగిపోకపోయినా తగ్గితే బాగుండు, కాస్త బట్టలైనా ఆరాలి కదా అనుకుంటాం మనం. మన బట్టలు ఆరడమే పెద్ద సమస్య. అలాగే ఎండలు బాగా మండిపోతున్నాయనుకోండి, అప్పుడేమనుకుంటాం వేసవకాలం ఎండలు ఇంత లేకుండా ఎలా ఉంటాయి, కాస్త కొద్దిగా బయటికి వెళ్ళడానికైనా చల్లబడాలి కదా, 4 గంటలకైనా చల్లబడిపోతే ఎలా అనుకుంటాం కదా. అంటే ఆలోచనల విషయంలో కూడా పూర్తిగా మానేయడం అనేది ఉండదండి, ఇక్కడ పూర్తిగా ఆగవు. అందుకని తగ్గితే చాలు. ఎలా తగ్గుతాయి? ఇంట్లో వస్తువులు ఉన్న కొద్దీ ఆలోచనలు పెరుగుతాయి, బంధాలు పెంచుకున్న కొద్దీ ఆలోచనలు పెరుగుతాయి. అంటే 60 ఏళ్ళు దాటుతున్నాయంటే బంధాలు నెమ్మదిగా తగ్గించుకోవాలి. కూతురు కానీ కొడుకు కానీ ఫోన్ చేసి అమ్మా మా ఇంట్లోనే అంటే నోరు మూసేయి, వారం వరకు జీకని చెప్పాలి. మాకేం చెప్పకు, నువ్వు నీ మొగుడు పడండి, నువ్వు నీ పెళ్ళం పడండి, చేసాంగా 3 ముళ్ళు వేసాం, మళ్ళీ మాకు చెప్తే ఇక్కడ అని చెప్పాలి. మనం అలా చెప్పక, ఏమ్మా ఏమైందమ్మా అంటా, ఓ అరగంట చెబుతుందమ్మా సినిమా ఇక్కడ, రంగమార్తాండ రాఘవరావులో చెబుతుంది ఇక్కడ కథ, అవన్నీ వింటూ కూర్చోకూడదండి, నువ్వు చూసుకో అని చెప్పాలి. మనం సలహాలు ఇవ్వడం మొదలెట్టామంటే బంధం పెంచుకుంటున్నాం బాగా. ఇక్కడ కొడుకేనా అంతే ఏవో చెప్తాడు, ఇక్కడ కొడుకు కోడల మీద నేరాలు చెబుతాడు, కూతురు అల్లుడి మీద నేరాలు చెబుతూ మనం నమ్మేస్తూ ఉంటాం వెంటనే. ఇక్కడ మన బుద్ధి ఎంత గొప్పదండి, ఈ కోడలు కూతురు ఒకే వయస్సు వాళ్ళు, ఆ పిల్లనే ఒక ఆవిడ పెంచింది అక్కడ, మనం పట్టించుకోవడం దాన్ని. ఇక్కడ
ఇదే బంధాలు తగ్గించుకోవడం అంటే ఆలోచనలు తగ్గిపోతాయండి ఖచ్చితంగా. నాకు చెప్పకమా అయిపోయింది కదా, మన తర్వాత చూసుకుందాంలే చేసుకోండి అని చెప్పాలి. అప్పుడు వాళ్ళే చూసుకుంటారు. అప్పుడు ఈ ఆలోచనలు తగ్గించుకుని క్షీరసాగరంలో ఉండే శ్రీ మహావిష్ణువుని మన హృదయంలో చూడడం ఎలాగో, సుబ్రహ్మణ్య స్వామి రూపంలో చూడడం ఎలాగో తెలుస్తుంది. అందుకని అస్థిర జీవనమునకు ఆత్మమయంబగు క్షీరవార్థికి సుస్థిర బంధమే ఏర్పరచు శుద్ధమనంబును సంగినట్టి నీ అస్థికలు ఎందుగల్పవలెనంబరు. చిత్తశుద్ధి ప్రధానం అని చెప్పావమ్మా. నీ 11వ రోజున ఇంట్లో శుద్ధి చేసే వరకు నాకు ఆ మాట అర్థం కాలేదు. చిత్తశుద్ధి అంటే ఇదా, మనస్సును బాగా మంచిగా చూసుకుంటే చాలు, మంచిగా చూడటం కాదు, అసలు లేకుండానే పోవాలి, అసలే లేకుండా పోవాలన్నమాట. అదే అద్వైతం. భగవంతు జీవుడికి దేవుడికి అడ్డంగా ఉన్న పదార్థం ఏమిటంటే మనస్సు. మనస్సు లేకపోతే జీవుడు దేవుడు ఒకటే. మనస్సు కారణంగానే జీవుడు అనేటువంటి ప్రతిబింబం కనపడుతోంది. అద్దం లేకపోతే ప్రతిబింబం ఎక్కడుందండి? ముఖం పరమాత్మ, అద్దం మాయ మనస్సు. అద్దంలో పడిన ప్రతిబింబమే జీవుడు. మనమంతా ప్రతిబింబాలం, తప్పితే బింబాలం కాదు. ఇక్కడ దేవుడు అనేటువంటి వాడికి ప్రతిబింబం మనం. మరి బింబం అన్నట్టే ప్రతిబింబం ఉంటుంది కదా అనొచ్చు, ఉండదండి. మీరు చూసుకోండి, దేవుడు ఉన్నట్టు మనం ఎందుకు ఉండవో తెలుసా? బింబం అన్నట్టు ప్రతిబింబం ఉండదు. బింబంలో మీరు కుడివైపుని దుద్దు పెట్టుకోండి, అది ఎడమవైపు కనపడుతుంది చూసుకోండి. మరి ఏమైందండి లెక్క? అదే మాయా. బింబం అన్నట్టు ప్రతిబింబం ఎలా ఉంటుందండి? నేను కుడి చేతి కంకణం వేసుకుంటూ 10 సార్లు చూసుకున్నాను, అనుమానం వచ్చి ఈ కంకణం ఎడం చేతి కనపడింది అద్దంలో. ఇంతకు కుడుకున్నట్టే ఎడమ కొనట్ట, కుడి ఎడమ ఒకటే. అంచేతన దేవుణ్ణి తిరగేస్తే జీవుడు అయ్యాడు, జీవుణ్ణి మళ్ళీ తిరగేస్తే దేవుడు అవుతాడు. అర్థం చూస్తే అర్థమైపోయింది. అంచేది ఈ మాయలో పడుతున్నామనే విషయం తెలుసుకోవాలి. అందుకోసం అమ్మా నీ అస్థికలని శారదాదేవి ఉన్నటువంటి చోట ఆవిడ పాదాలు గడిగే గోదావరిలో కలుపుతున్నానమ్మా. బాసర తీర శారదాంఘ్రి స్థిత గౌతమి సలిలరే కలలో నిన్ను చూచుకుందునే. ఎక్కడ గోదావరి కనపడినా నాకు మా అమ్మ కనపడుతుంది వెంటనే. అమ్మని ఇక్కడే కదా మీ లీనం చేశాం ఇల్లారు వెళ్ళిపోయింది అనుకుంటాం. అంచేది వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం చింతించడం కాదండి చేయవలసింది. ఇక్కడ మనము వెళ్ళిపోతామనే చింత చేయాలి ఖచ్చితంగా. వారికి వేళ 80 ఏళ్ళు వెళ్ళిపోయారు, మనకి 70 ఏళ్ళు అయితే 10 ఏళ్ళేగా ఇంకా వారికాల వారెంత బతుకుతామని ఏమైనా ఉందా ఇక్కడ? ఏం లేదు కదా. అందుకని నేర్చుకోవాలి వెంటనే. ఆ నేర్చుకోవడానికే సుబ్రహ్మణ్య తత్వం. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనక బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియక. విష్ణు సహస్రంలో ఈ నామాలన్నీ ఒకే శ్లోకంలో ఉన్నాయి. సరిగ్గా దానికి సు అనేది చేర్చండి. బ్రహ్మణ్యో సుచరిస్తే సుబ్రహ్మణ్యో, బ్రహ్మకృత్ సుబ్రహ్మకృత్, బ్రాహ్మణో సుబ్రాహ్మణో, బ్రహ్మీ సుబ్రహ్మీ, బ్రహ్మజ్ఞో సుబ్రహ్మజ్ఞో, అదే సుబ్రహ్మణ్యుడు. విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నామాలు బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనక బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియక. వీటన్నింటికీ సు అనే మాట చేరిస్తే సుబ్రహ్మణ్యుడు. అంటే సుబ్రహ్మణ్యతత్వం అంటే బ్రహ్మణ్యతత్వం, బ్రహ్మజ్ఞానం పొందడం. అందుకే సుబ్రహ్మణ్య స్వామికి 6 తలకాయలు ఉంటాయి. ఏం తలకాయలు అయినవాడ 6 తలకాయలు పెట్టుకోవడానికి. మళ్ళీ చేతులు, 6 తలకాయలు కాబట్టి 12 చేతులు ఉంటాయి, లెక్క ప్రకారం ఉండాలి, మత మామూలుగా ఉండవు. ఆయన చేతులు ఆయుధం ఉంటుంది, శక్తి ఆయుధం అంటారు. శక్తి ఆయుధం మామూలుది కాదు. ఆయన తప్పితే మరెవడో మొయలేడు దాన్ని. అది ఒక 100 టన్నుల బరువు ఉంటుంది. అది 100 టన్నుల బరువు, 100 × 100 10,000 కేజీలు తక్కువడానికి వీల్లేదు శక్తి. అదేదో మామూలు తూటి పనులు పట్టుకొచ్చి అక్కడ పెట్టకూడదు. దాన్ని శక్తి అంటారు, మహాశక్తి అంటారు. దాంతోనే క్రౌంచ పర్వతాన్ని భేదించాడు ఆయన. అవతల ఉండేటువంటి తారకాసురుణ్ణి జయించడానికి దేవతల సైన్యం వెళ్ళడం కోసం క్రౌంచ పర్వతానికి కన్నం వేశాడని చెబుతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? దొంగతనం చేసేవాడు కూడా గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకునేవాడు పూర్వం. ఎవరికో తెలుసా? కుమారస్వామి గుళ్ళోకి వెళ్ళేవాడు. సంస్కృతంలో మృచ్ఛకటికమైన గొప్ప నాటకం ఉంది, శూద్రకుడు అనే మహాకవి రచించాడు. మట్టి బండి ఆధారంగా మొత్తం అలినటువంటి కథ అది, అద్భుతమైన కథ అది. చారుదత్తుడు వసంతసేన, అందులో శూద్రకుడు ఒక శర్వీలకుడు అని ఒక దొంగ ఉంటాడు. ఆయన దొంగతనానికి వెడుతూ వెళ్లే ముందు సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటాడు. దొంగకి నీకెందుకురా దైవము అంటే చరిత్రలో మొట్టమొదట కన్న వేసిన వాడు సుబ్రహ్మణ్య స్వామి అని చెబుతాడు. వాడు ఐడియా వాడిది మనం కాదనడానికి వీల్లేదు. ఇక్కడ కన్నం ఎక్కడ వేసాడయ్యా అంటే క్రౌంచ పర్వతానికి కన్నం వేసాడుగా. అంటే వీడు వేసే కన్నం ఆయన వేసిన కన్నం ఒకటే. మనం అలాగే ఉంటాయి. బాగా పేకాటాడేమని అంటే ఏమంటాడు, ధర్మరాజు ఆడలేదా అంటాడు. ధర్మరాజు వీడికి ఉదాహరణ. ధర్మరాజు 4 తమ్ముళ్ళ శవాలు ఎదురుగా పెట్టుకుని యక్ష ప్రశ్నల్లో 123 ప్రశ్నలకు జవాబు చెప్పాడు. ఈ సన్నాసి ఏమో 10th క్లాస్ పరీక్షలు రాయలేక శతకిలు పడ్డాడు. ఇక్కడ వీడు ధర్మరాజును ఉదాహరణగా చెబుతాడు. ఇక్కడ
అంటే దుర్వ్యసనాలకు మనం వాళ్ళని ఉదాహరణగా తీసుకుంటాం. అంటే సుబ్రహ్మణ్య స్వామి వేసిన కన్నమునో దొంగలు వేసే కన్నా ఒకటే, కానీ అలాగే చూస్తారు. అందుకని దొంగలందరూ కుమారస్వామి గుళ్ళోకి వెళ్ళి, బాబు నీ ఇలాంటి శక్తివంతమైన బల్లె ఓటు మాకిస్తే మేము కూడా కన్న వేస్తామయ్యా అని చెబుతారు. సరే ఇప్పుడు దొంగలకి కన్న వేసే అవకాశం లేదు, అవసరమూ లేదు. శుభ్రంగా కారింగ్బెల కొట్టి సుత్తిటి తలబగలు కొట్టి పట్టుకుపోతుంటే దొంగతనం ఏమిటి? ఇంకా అది రిస్కు వాళ్ళు ఎవరూ చేయరు. ఇప్పుడు దొంగతనాలు ఎక్కడున్నాయండి? అంతా రామరాజ్యమే, దోపిడీలే, దొంగతనాలు ఉండవు. దొంగతనం అంటే తెలియకుండా రావడం, కన్నం వేయడం, నిద్రపోతుంటే చేయడం, అంత పని ఎవడ ఖాళీ ఉందండి. ఇక్కడ శుభ్రంగా తలుపు కొడతాడు, భద్రకోట పట్టుకెళ్ళిపోతాడు. పైగా వెళ్ళేటప్పుడు మంచి సంచి ఉంటే ఇవ్వమా అని మా అన్నయ్య అడుగుతాడు, లేకపోతే ఇంకో దెబ్బేస్తాడు. అంటే దొంగతనాలు ఎక్కడా లేవండి, దోపిడీలే. అందుకే ఇటువంటి రాజ్యంలో మనం ఇంకా బతుకుండం అనేది నిరాశే, చెప్పలేము ఇది. అంచేది ఎంత తొందరగా తత్వం తెలుసుకుంటే అంత మంచిది.